నాడు నేడు పనుల కింద ఆధునికరించిన పాఠశాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులపై ఉందని చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని 22 పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తున్నాం. జస్ట్ మీ అందరితో రిక్వెస్ట్ ఏమంటే మనమందరం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే మా వెనక మా టీచర్స్ ఇప్పుడు కూడా గుర్తుకొస్తారు. సో ఇప్పుడు కూడా విల్ గివ్ దట్ రెస్పెక్ట్ ఒక 10 మంది ఇప్పుడు కూడా గుర్తుకొస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను ఐఏఎస్ అయ్యానంటే టీచర్స్ వల్లనే. సో మీ నా రిక్వెస్ట్ కూడా నేను ఒక్కరే కాదు చాలామంది మీరు కూడా ఉండొచ్చు, మీ టీచర్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడు కూడా మీకు మీ టీచర్స్ గుర్తుకొస్తారు. సో అదొక్కటి మీరు గుర్తు చేసుకొని, ఎందుకంటే యు ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా. మీరు ఎంత శిస్తుగా పిల్లల్ని అక్కడ నేర్పిస్తారో, మీరు ఏది చెప్తారో దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మేక్ షూర్ మన పిల్లలు ఒక మంచి సిటిజన్ అయ్యేలాగా మీరు తయారు చేయండి అని కోరుతూ మరొకసారి మీకు విషెస్ తెలియజేస్తున్నాను. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ మున్సిపల్ పరిధిలో ఉండే స్కూల్స్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారకులు మన తిరుపతి శాసనసభ్యులు వారే. ఎందుకంటే మన ఎంజీఎం స్కూల్ విజిట్ చేసినప్పుడు కమిషనర్ గారితో మాతో డిస్కషన్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వీటి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే బాగుంటుంది సార్, మీరు ఖచ్చితంగా హెడ్ మాస్టర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళకున్న సమస్యలన్నీ తెలుసుకోమని చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్ కానీ ఇవాళ ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు హెచ్ఎం బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్కూల్స్లో ఏ చిన్న ఇప్పుడు మీకు కూడా కొంచెం ఈ రివ్యూ మీటింగ్స్ వల్ల కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది. అంటే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా సార్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మీటింగ్ వల్ల మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, ఈ స్వీపర్స్, ఆర్ఓ ఇన్స్టలేషన్ కానీ, వాచ్మెన్ కంపల్సరీ కావాలి మీ ప్రాపర్టీస్ సేఫ్ గార్డ్ చేయడానికని. సో వాటన్నిటినీ కరెక్ట్గా సాల్వ్ చేసి త్వరలోనే అన్నిటికీ పరిష్కారం తీసుకొస్తారు. సో సార్ అన్నట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అనేది చాలా ఉంటుంది. మనం జీవించినంత కాలం గుర్తుపెట్టుకునే ఉంటాం.